అనే విధంగా ఒక ఐడియా ఒక ఆలోచన వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా వాళ్ళు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడే మాటలు అంటే మంచి బిర్యానీ తిని తర్వాత వైట్ రైస్ ఉట్టి ఏమి కూరగాయలు లేకుండా తిన్నట్టు ఉంటుందేమో అనిపిస్తుంది. ఎందువల్లంటే వాళ్ళు దానిలో చాలా ప్రావీణ్యత సంపాదించిన వాళ్ళు, నాకు అంత ప్రావీణ్యత లేదు అయినా నేను మాట్లాడాలి కదా, మాట్లాడాలి కాబట్టి నేను నా మాటలు అంత రుచించకపోవచ్చాము. ఇంకోటి ఏంటంటే వాడు మనోళ్ళు చెప్పినట్టు ప్రచారం అనేది మంది ఒక రకంగా తక్కువేమో. ఎందువల్లంటే ఒక మేక 9 మంది తొందరలు ఎట్లంటే అది మేకను పట్టుకొని పోతుంటాడు ఆ పందులు. ఒకడు ఒక దొంగ కనపడి ఏమయ్యా అల్ల కుక్కను పట్టుకొని పోతుంటావు అని అంటాడు. దొంగలంటే ఎవరు, ఈ 9 మంది ఛానల్స్ చూడు మనల్ని ఆ విధంగా బ్యాడ్ ప్రాపగాండా చేసే దానికి ఛానల్స్ వాళ్ళకి 9 ఉన్నాయి మంది ఒకటే ఉంది. కాబట్టి బ్యాడ్ ప్రాపగాండా చేసే దాంట్లో మొత్తానికి తెలుగుదేశం పార్టీ కానీ దానికి సంబంధించిన వాళ్ళు ఈ దొంగలాగా తయారయ్యి మనల్ని చాలా బ్యాడ్గా చేస్తున్నారు. అంతేకాని దొంగలే కానీ వాళ్ళు మంది అది నిజమైన మేక, ఆ మేకని దొంగకని వాళ్ళు కొట్టేయడానికి చేసిన ప్రాపగాండ. అదే పద్ధతిలో మీడియా మొత్తం మనల్ని గురించి బ్యాడ్ ప్రాపగాండ చేయటం వాళ్ళ ఉద్దేశం, మెయిన్ ఉద్దేశం. కాబట్టి వాళ్ళకి ఏ ఉద్దేశం ఉన్నా సరే మనల్ని మనల్ని మనతో ఫైట్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి 77 సంవత్సరాల క్రితం మనకు స్వతంత్రం వచ్చింది. 77 సంవత్సరాల క్రితం స్వతంత్రం వస్తే ఎంతమందో సీఎంలు వచ్చారు. ఈయన పెట్టిన కార్యక్రమాలు ఏ లీడర్ కూడా ఏ సీఎం కూడా పెట్టారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారి వారి తల్లితో ఎవరిని మ్యాచ్ చేసేదానికి ఎటువంటి పని ఛాన్సులు లేవు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ ఆరోగ్యశ్రీ అనేది 25 లక్షలు పెంచి ఒక పేదోడనే కాదు ప్రతి ఒక్కడానికి అది వచ్చేటట్టు చేశారు. కాబట్టి మనం మెయిన్ మన సోషల్ మీడియా వాళ్ళు చెప్పినట్టు మనం అన్ని వార్తల్ని అందరికీ తెలియపరుద్దాము, తెలియపరిచి మన మన ప్రాపగాండ మంచిగా పెంచుకున్నప్పుడు మనల్ని ఎవరు ఏమి ఏ విషయంలో కూడా మనతో మ్యాచ్ కాలేరు. ఖచ్చితంగా మన విజయము 50,000 పైతో గెలుస్తున్నామనేది నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా.